स्टार्ट है स्टार्ट ఇప్పుడు జగన్ గారి స్టిక్కర్లు గోళ్ళకి రంగులకి వేస్తున్నారు కదా ఎందుకంటారు జగన్మోహన్ రెడ్డి గారు మీరే మా నమ్మకం స్టిక్కర్లు వేస్తున్నారు ఈరోజు మిగతా నారాయణపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ మారుమూర్తిలో భారీగా మహానాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటి కూడా వెళ్ళి చెప్తున్నారు మీరే మా నమ్మకం నేను సూటిగా ఈ మహానాడు సందర్భంగా ఎన్టీఆర్ శతజయంతి మహా సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ పట్టిని కానీ నాయకులు కానీ వాలంటీర్లు కానీ సూటిగా కళ్యాణదుర్గం తెలంగాణ పట్టి ఇంచార్జ్కి మాదిరి ఉమ్మన్ మాత్రంలో ఒక 5-6% నడుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కలంటే శరంలోకి నమ్ముతుందా లేదంటే అమ్మలంటే విజయమ్మ నమ్ముతుందా లేదంటే వాళ్ళ బామర్ది అయినటువంటి అందు బ్రదర్ గారు నమ్ముతున్నారా లేదంటే ఇంకొక చెల్లెలు అయినటువంటి సునీతారెడ్డి గారిని నమ్ముతున్నారా ఇవన్నీ వాళ్ళు మొదట నమ్మితే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 6 కోట్ల మంది ప్రజలు నమ్ముతారు తెలంగాణలో ఉండేటువంటి 5 కోట్ల మంది ప్రజలు కూడా నమ్మొచ్చేమో కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి 5 కోట్ల మంది ప్రజలు నమ్మకం వచ్చేసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి కాదు మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసి పోలవరం నాశనం చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మల్ల అమరావతిని నాశనం చేసినందుకు జగన్మోహన్ రెడ్డి నమ్మల్ల లేదంటే అమరావతి రైతుల మీద బూట్లు కాళ్ళతో తన్నించినందుకు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మల్ల లేదంటే అమరావతి రైతుల మీద కేసులు పెట్టి వేధించినందుకు నమ్మల్ల లేదంటే కనుక ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రోడ్లో ఒక రోడ్డు కూడా వేయనందుకు నమ్మల్ల ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి ప్రత్యేక హోదా తేవకుండా యువతకు మోసం చేసినందుకు నమ్మల్ల లేదంటే కనుక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలు లేక నిరుద్యోగులతో సతమతం అవుతున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళను మోసం చేసినందుకు నమ్మల్ల కడప స్టీల్ ప్లాంట్ను కంప్లీట్ చేయనందుకు నమ్మల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసినందుకు నమ్మల్ల ఈ రాష్ట్రంలో రైతులకు మోసం చేసినందుకు నమ్మల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు రక్షణ లేకుండా రక్షణ లేకుండా చేసినందుకు నమ్మల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో నుండి యువతలందరికీ కూడా గంజాయి బానిస చేసినందుకు నమ్మల్ల ఈ రాష్ట్రాన్ని అప్పుల ప్రదేశంగా చేసినందుకు నమ్మల్ల ఈ రాష్ట్రాన్ని గంజాయి ప్రదేశం చేసినందుకు నమ్మల్ల ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ చేసినందుకు నమ్మల్ల లేదంటే కనుక ఈ రాష్ట్రంలో బీసీ నాయకులను కానీ ఎస్సీ దళిత నాయకులను కానీ ఎస్సీ టీడీపీ కార్యకర్తలను కానీ బీసీ టీడీపీ కార్యకర్తలను కానీ బీసీ కులాలని మోసం చేసేందుకు నమ్మాలని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఒక్క విచారం గుర్తుపెట్టు, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఒక మంత్రి మేడం ఉన్నారు, ఉషాశ్రీ మేడం గారు. ఆ మంత్రి మేడం గారు భూదందాలు చేసినందుకు, ఆ మంత్రి మేడం భూ కబ్జాలను మా శ్రీ మాదినేని ఉమ్మన్న అడ్డుకున్నందుకు, ఆయన మీద కేసులు పెట్టినందుకు నమ్మల్ల లేదంటే కనుక ఒక దళిత బిడ్డను ఆమె పబ్లిసిటీ కోసం ఒక దళిత బిడ్డ చనిపోతే ఆ దళిత బిడ్డకు సపోర్ట్గా మద్దతుగా నిలబడినందున శ్రీ మాదిరేని ఉమ్మన్న ఆధ్వర్యం మీద ఆయన మీద కేసు పెట్టినందుకు నమ్మాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని సభ ముఖంగా సుమూటుగా ప్రశ్నిస్తానని చెప్పి అడుగుతున్నాను. అంటే రేపు ప్రజలు 2024లో ఎవరిని నమ్మాలంటారు? 2024లో కాదు, ఇంకా ఈ 2023లో జరిగిన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నమ్మకం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి రైతుల నమ్మకం, యువతి యువకుల నమ్మకం, మహిళల నమ్మకం, నిరుద్యోగులు ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులతో సతమతమత ఆటవత్తి ప్రతి ఒక్క యువత నమ్మకం వచ్చేసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఎప్పుడు చూసిన జగన్మోహన్ రెడ్డి గారు 175 అంటారు కదా, ఈసారి 2024లో 175 కాదు, ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఆ 175 వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను 175 సీట్లు కాకుండా వాళ్ళ అసెంబ్లీ గేటు కూడా తాకని గుర్తుపెట్టండి. సరే, మేము ఒకటే కాదు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా కంకణం పట్టుకున్నారు. ఈ రాష్ట్ర ప్రజల నమ్మకం శ్రీ నారా చంద్రబాబు నాయుడు, పోలవరం నమ్మకం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అమరావతి నమ్మకం శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్ర భవిష్యత్తు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అంతే. అందులో వేరే మాట లేదు. ఉత్తరాంధ్ర మాదే, రాయలసీమ మాదే, తర్వాత అమరావతి కూడా తెలుగుదేశందే, కుప్పం తెలుగుదేశందే, కళ్యాణదుర్గం తెలుగుదేశందే, పూలివందల కూడా తెలుగుదేశందే. పొత్తులు గురించి చెప్పండి సార్. ఈసారి స్లాంలు అయితే ఒకటి ర్యాంపులకు ముందు టీడీపీ, కానీ ఎలా మా టీడీపీ పరిపాలనలో మమ్మల్ని తెలంగాణలో పార్టీ ఓడి అపలం కన్నా సార్, కానీ కూడలేదు మాకు.
మాకు స్కూల్ లేదండి. ఇవాళ చాలా మంది ఇవాళ ర్యాంపులో బతుకోరు అన్నీ మిషన్లో పెట్టేశారు. అది ఉంటే నా 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 జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నా పార్టీలో నేను ఎక్కడైనా ఏ దేశం నా పరిపాలన ఎక్కడైనా సరే నేను సార్ నా పరిపాలన ఎక్కడైనా సరే నేను ఒక హెల్త్ కట్టాను, నేను ఒక డ్రైవ్ కట్టాను, నేను రోడ్డు వేసాను. అండ్ నా పరిపాలన ఎక్కడ లేదు సార్. మంగళూరు డబ్బులు, కుమ్మరూరు డబ్బులు, ఆటో డబ్బులు సార్ ఎక్కడ రోడ్లు బాగుస్తారు. కానీ రోడ్లు బాగుంటే చాలామంది బాధపడి చాలా చచ్చిపోతారు సార్. ఈ పరిపాలన అయితే సార్ అసలు బాగాలేదు సార్ పరిపాలన. అది మనం ఎక్కడ చేయమని రెమెడీ చేయమని చేసి ఎక్కడ కూడా మనం పొద్దు చంపేస్తాం సార్. ఇది అయితే మరి ఈ గంజాయి బ్యాచ్ ఎక్కువైంది సార్. ఈ గంజాయి బ్యాచ్ కూడా సార్ పోలీస్ చేయక కూడా భయపడిపో సార్ దగ్గరికి ఎంతలేదు సార్. ఈ పార్టీకి ఈ పార్టీలో ఉన్న కూడా నాయకులు జైల్లో పెడతంటే తీసుకొచ్చి చెప్తారు, మళ్ళీ తీసుకొచ్చి చెప్తున్నారు సార్. నాయకులు తీసుకొచ్చి చెప్తున్నారండి. ఇంకేం చెప్తామండి, వాళ్ళు భయపడుతున్నారు సార్. అదే కేసీఆర్ అయితే హైదరాబాద్లో అయితే సార్, అదే కేసీఆర్ అయితే హైదరాబాద్లో అయితే అక్కడ అక్కడ చెప్పారు కండ మీద పెట్టించి ఆ భయం లేదు సార్. ఇక్కడ జిల్లాలో సార్ బంగారం తెంగేస్తున్నారు, డబ్బులు తెంగేస్తున్నారు, సెల తెంగేస్తారు సార్. ఈ పరిపాలన సెల రెడీ చేస్తుంది అదండి. మేము ర్యాంపులేదు సార్, ఇంతమంది బతుకోను. ఎవరికి పేదోడు కూడలేదు సార్, పేదోడు కూడలేదండి. మంగళూరు డబ్బులు, కుమ్మరూరు డబ్బులు సార్ ఎక్కడ రోడ్లు పాలిస్తారు అదండి. ఓకే. కానీ పెద్దలు కానీ పవన్ కళ్యాణ్ సార్ గారు కానీ వాళ్ళ కూర్చొని మాట్లాడుకుంటే విధానం బాగుంటుంది. కానీ మనం సామాన్యటువంటి కార్యకర్తలు మాట్లాడితే పవన్ కళ్యాణ్ మంచిదా చెడ్డదా? పవన్ కళ్యాణ్ సార్ తో కలిస్తే మంచిదే ఉంటుంది, కానీ చెడ్డదైతే ఉంటుంది. అంతే సింపుల్. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రంలో ప్రజల కోసము, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్క కులాల కోసం ఆయన పోరాడుతున్నాడు. సో ఆయన మద్దతు ఉంటే రాష్ట్రానికి మంచిదే కదా. ఈ రోజు పదవుల కోసం కాదు మనం కొట్టాల్సిందే, ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం కొట్టడల్లా, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మహిళ రక్షణ కోసం కొట్టడల్లా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అయితే ఏంది పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి సీఎం గారే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ముక్కు పట్టుకున్నాము, రేపు చిప్ప పట్టుకుంటాం అంతే. అడుగులో పోతాం, అడుగులో పోవాలి. చంద్రబాబు ఉన్నప్పుడు మా చేతికి ఇలాంటి బుక్లు, ఐఏఎస్ జాబులు, తర్వాత డిఎస్సీలు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు పట్టుకున్నాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఏమైంది, చేతికి గంజాయి, చేతికి డ్రగ్స్, చేతికి అప్పులు, చేతికి కత్తులు, ముఖ్యంగా పులివెందులు అయితే చేతికి గన్లు ఇస్తున్నాడు. అదే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే ఏమవుతుండే? చంద్రబాబు ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, తర్వాత ఏ సీఎంలో కూర్చొని ల్యాప్టాప్ పనిచేయండియా, కంప్యూటర్ పనిచేయండియా, మీరంతా బాగుంటుందని చెప్పేవాళ్ళు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గందులు ఇచ్చి అందరిని కాల్చండి అని చెప్తున్నాడు అంతే. ప్రజాస్వామ్యం కాదు, ప్రజాస్వామ్యం చాలా మందికి ఏమంటే కొంతమందికి అర్థం కాదు. ప్రజాస్వామ్యం అనకాకుండా అరాచక రాజ్యం వెళ్తూ ఉంది, రౌడీజం రాలుతా ఉంది. ఈ రాష్ట్రంలో రౌడీజం చేసే ముఖ్యమంత్రి కావాలా, లేదంటే ధర్మంగా పాలించే ముఖ్యమంత్రి కావాలా? నంబర్ వన్. నంబర్ టూ, తర్వాత ప్రజల్లో ఉండే ముఖ్యమంత్రి కావాలా, జైలు పోయే ముఖ్యమంత్రి కావాలా? నంబర్ టూ. నంబర్ త్రీ వచ్చేసి పోలవరం కానీ అమరావతిని కానీ పూర్తి చేసే ముఖ్యమంత్రి కావాలా, దానిని నాశనం చేసే ముఖ్యమంత్రి కావాలా? అమరావతి రైతుల మీద బూట్ కాళ్ళతో తినించే ముఖ్యమంత్రి కావాలా, లేదంటే కనుక మహిళలకు రక్షణ ఉండేటువంటి ముఖ్యమంత్రి కావాలా? ఇవన్నీ ప్రజలు ఆలోచించుకోవాలా. ఇవన్నీ కాకుండా ఏదో ఇస్తారు కదా అమ్మ ఒడి, తర్వాత నానబుడ్డి. ఈరోజు ఎంత అండి నానబుడ్డి? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇది 60 రూపాయలు 70 రూపాయలు దొరికింది. ఎందుకు దొరుకుతా ఉంది? 200, 300, 400, 400. సామాన్య ప్రజలు ఏదో కష్టపడి సాయంకాలం వెళ్ళి కొద్దిగా తాగి నిదానం ప్రశాంతం నిద్రపోదామనుకుంటే దాన్ని కూడా లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రం భవిష్యత్తు అయిపోయింది. నారా చంద్రబాబు నాయుడు గెలిస్తేనే అవుతుంది, లేదంటే ఈరోజు ఎండ అనకుండా, వాన అనకుండా, ధూళ అనకుండా, దుమ్ము అనకుండా, తర్వాత కాలికి బొబ్బలు వచ్చినా కూడా ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం 400 రోజులు 4000 కిలోమీటర్లు చేస్తున్నటువంటి శ్రీ నారా లోకేష్ అన్న గారు, ఆయన రేపు కాబోయే నాయకుడు. సో ఆయన చేసేటువంటి కష్టాన్ని మనం గుర్తించి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కాకుండా ఓట్లు శ్రీ నారా చంద్రబాబు గారికి ఓట్లు వేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బాగుపడతారు.